వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైబ్. గంగబాయల కూర. ఈ గంగబాయల కూరలో కూడా మూడు నాలుగు రకాల జాతులు ఉంటాయి. గంగబాయలు, సన్నబాయలు, బొడ్డుబాయలు ఇలా ఉంటాయన్నమాట. ఈ గంగబాయల కూర అనేది చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఆకుకూర. దీన్ని ప్రత్యేకంగా పెంచిన అవసరం లేదు. ఒకవేళ మార్కెట్లో అమ్ముకునే వాళ్ళైతే మళ్ళుగా పోసుకొని అమ్ముకుంటారు, కానీ పల్లెటూళ్ళల్లోనైతే ఎక్కడ పడితే అక్కడ మన మినీ గార్డెన్లో కానీ ఇంకా చెట్ల పాదుల్లో కానీ మొలుస్తుంటుంది. దీని మెడిసినల్ వాల్యూస్ తెలుసుకుంటే అసలు వదిలిపెట్టరన్నమాట. ఈ గంగబాయల కూర అనేది మన దేశంలోనే కాకుండా చైనా, అమెరికా దేశాల్లో కూడా ఇంకా దీన్ని వినియోగిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పిల్లల్లో వచ్చే ఆటిజం, గుండె నాళాల్లో పేరుకుపోయిన కొవ్వుని కరిగించడంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. రక్తశుద్ధి అవటమే కాకుండా అజీర్తి సమస్యలను కూడా నివారిస్తుంది. చర్మం కాంతివంతంగా ఉండడంలో దీని ముఖ్య పాత్ర ఉంటుంది. దీన్ని పప్పుగా కానీ ఇగురుగా కానీ వండుకోవచ్చు. కాడల్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, కాడలు కూడా వండుకోవాలి. ఈ కూర గింజ పట్టక ముందే వండుకోవాలి. గింజలు తింటే కసక్కసక్ అంటుంటాయి. దీన్ని వండుకొని రైస్లో కానీ చపాతీలో కానీ తినొచ్చు. కొంచెం లైట్గా పులుపు ఉంటుంది. మామూలుగా అన్ని కూరల్లాగానే ఇది కూడా మామూలుగా ఆయిల్ వేసి తాలింపు గింజలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు. ఈ గంగబాయల కూర పక్షవాతం వచ్చే సూచనలు ఉన్నా కూడా నివారిస్తుంది. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే టోటల్గా చాలా ఆరోగ్య ప్రయోజనాలున్న గంగబాయల కూర అజీర్తి సమస్యలను కూడా నివారిస్తుంది. తాలింపు మగ్గిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న, సన్నగా తరిగి కడిగి పెట్టుకున్న గంగబాయల కూర వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల సేపు ఉడికించుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు నలక కొట్టుకొని వేసుకోవాలి. ఉప్పు, కారము, ఇంకా కొంచెం లైట్గా పులుపు కోసం అయితే మనం చింతకాయ పచ్చడి తొక్కు కానీ ఆమ్చూర్ పౌడర్ కానీ. ఆమ్చూర్ పౌడర్ అనేది మన ఛానల్లోనే ఉంటుంది, ఫుల్ వీడియో లింక్ చూడండి. ఆమ్చూర్ పొడి ఎలా తయారు చేయాలో, పులుపు కోసం ఒక అర టీ స్పూన్ ఆమ్చూర్ పొడి వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 2 గ్లాసులు టీ గ్లాసులు నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి. వాటర్ అంతా దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతే, గంగబాయల కూర రెడీ. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బెనిఫిట్స్ ఉన్న గంగబాయల కూర. అంతేకాదు, ఇది పొట్టలో ఉన్న నులి పురుగులు నివారించడంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. క్యాన్సర్ కణజాలాలపై కూడా పోరాడే శక్తి, అతిశక్తివంతమైన గంగబాయల కూర. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.